హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్. ఇది మన ఓల్డ్ ఛానల్ ఏమండి, ఇప్పుడు కొత్త ఛానల్, అంటే ఛానల్ నేమ్నే మనం మార్చామండి. దాని ఏంటంటే డిఎన్ఎస్ఎస్ తెలుగు నాలెడ్జ్ కింద మనం మార్చాం. సో ఇంక వీడియోలోకి వెళ్తే, ఈరోజు మనం డిస్కస్ చేసుకునే జాబ్ నోటిఫికేషన్ అండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చిందండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చింది ఏంటంటే నావిక్ అండ్ యాంత్రిక్ అనే టూ టైప్ ఆఫ్ వేకెన్సీస్ గురించి వచ్చిందండి. ఈ రెండు నోటిఫికేషన్లు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎంత అంటే అండి, 2/2021 బ్యాచ్ అండి. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా అదండి, 2/2021 అనేది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. ఇంకా డీటెయిల్కి వెళ్ళిపోతే ఇండియన్ కోస్ట్ గార్డ్లో నావిక్ అండ్ యాంత్రిక్ ఇచ్చారండి. నావిక్లో డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ జనరల్ డ్యూటీ ఉంటుందండి. ఇది ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్లోకి వెళ్తుందండి. ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్లో ఇది జాయిన్ అవుతారండి డైరెక్ట్గా. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా డీటెయిల్గా వెళ్తే మనకి కొన్ని డేట్స్ ఇచ్చారండి. అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, CBT 1 ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు, CBT 2 ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయొచ్చు, ఇలా అనేది కొన్ని డేట్స్ ఇచ్చారండి. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. స్టార్టింగ్ డేట్ ఏమంటే 5th January 2021 అండి. అప్లికేషన్ 5th January 2021 స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడంటండి, 19th January 2021 ఈవినింగ్ 6:00 వరకు మనం అప్లై చేసుకోవచ్చండి. ఇదండి ఎండింగ్ డేట్ అండ్ టైము. మేబీ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉందండి, 1 or 2 డేస్ మాత్రం. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోకండి. ఒకవేళ చేస్తే చేయొచ్చు, లేదంటే అది కూడా చేయకపోవచ్చు. మామూలుగా హాల్ టికెట్ ఎప్పుడైతే ఇస్తే, Stage 1 ఎగ్జామ్కి 10 డేస్ ముందు ఇస్తారండి. Stage 1 ఎగ్జామ్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో దానికి 10 డేస్ ముందే హాల్ టికెట్ అనేది మనకి రిలీజ్ చేస్తారండి. Stage 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే అండి, నావిక్ అండ్ యాంత్రిక్ వాళ్ళకి, GD అండ్ DB వాళ్ళకి మిడ్లో కానీ ఎండ్ ఆఫ్ మార్చ్ 2021 అంటే మార్చి మధ్యలో కానీ చివరిలో కానీ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. అలాగే సెకండ్ స్టేజ్ ఎగ్జాము నావిక్ వాళ్ళకి, యాంత్రిక్ వాళ్ళకి కలిపి ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఆర్ ఎర్లీ ఇన్ మే, అంటే ఏప్రిల్ చివరిలో కానీ మే స్టార్టింగ్లో కానీ కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయండి. అలాగే స్టేజ్ 3 ఉంది కదా, Stage 3 ఎగ్జామ్ గురించి, అందులో నావిక్ వాళ్ళకి GD మాత్రమేనండి. GD ఎవరైతే జనరల్ డ్యూటీ వారు ఉన్నారో వాళ్ళకి మాత్రమే 1st August అంటే ఆగస్ట్ స్టార్టింగ్లో కండక్ట్ చేస్తారండి. అలా ఇంకెవరు డెబ్యూ ఉన్నారు కదండి, అంటే డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి అక్టోబర్ స్టార్టింగ్లో స్టార్ట్ చేస్తారండి Stage 3 ఎగ్జాము. అలాగే యాంత్రిక్ వాళ్ళకు కూడా ఆగస్ట్ ఫస్ట్ 10 డేస్లోనే మనం కండక్ట్ చేసే అవకాశం ఉందండి. నెక్స్ట్ చూసుకుంటే డేట్ ఆఫ్ ఎగ్జామ్ రిజల్ట్, స్టేజ్ వన్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే వితిన్ 20 డేస్ అండి. ఎగ్జామ్ రాసిన మీరు 20 డేస్లోనే Stage 1 అనౌన్స్ చేసేస్తారు. అలాగే Stage 2 కూడా సేమ్, Stage 3 కూడా సేమ్. అందరూ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా డేట్ ఆఫ్ ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారంటే అండి, జనరల్ డ్యూటీ వాళ్ళకి, నావిక్కి, యాంత్రిక్కి, జనరల్ డ్యూటీ వాళ్ళకి August 2021 డేట్ ఆఫ్ ట్రైనింగ్కి ఇస్తారండి. తర్వాత డేట్ ఆఫ్ ట్రైనింగ్ ఇంకొక ఉంది కదండి, వాళ్ళు October 21 ఉంటారండి. డీబీ వాళ్ళు October 2021 వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారండి. ఎగ్జామ్ అయిన 20 డేస్లోనే వాళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేసి అదే మంత్లో వాళ్ళని ట్రైనింగ్ తీసుకుంటారండి. ఎవరికైతే ఆగస్టులో కంప్లీట్ అయిపోయి ఉంటుందో ఎగ్జాము, అదే జనరల్ డ్యూటీ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటారో, జనరల్ డ్యూటీ, నావిక్ అండ్ యాంత్రిక్ వాళ్ళు, అదే ఆగస్టులో వాళ్ళు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ కోసం వెళ్ళిపోతారండి. సో ఇదండి మనకి ఇచ్చిన ఇంపార్టెంట్ డేట్స్. మనకి వేకెన్సీస్ ఏంటంటే అనేది చూసుకుంటుంటే, వేకెన్సీ డీటెయిల్స్, నావిక్ జనరల్ డ్యూటీ ఉంది కదండి, దాంట్లో 260 పోస్టులు ఉన్నాయండి. ఎవరైతే 10+2 అంటే 10+ ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో, విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అండి, వాళ్ళు చదివిన దాంట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండి తీరాలండి, వాళ్ళకి నావిక్ జనరల్ డ్యూటీ పోస్టులు అనేవి ఎలిజిబుల్ అండి. ఇంకా నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ గురించి చూసుకుంటే, వీళ్ళు 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలండి, 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకేమో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయండి. అలాగే యాంత్రిక్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్టు అయితే, యాంత్రికులకు వచ్చేసరికి డిప్లొమో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలండి, లేదా టెలికమ్యూనికేషన్. డిప్లొమోలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఉండాలండి. అండ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు కూడా చేసుకోవచ్చండి, రేడియో అండ్ పవర్ ఇంజనీరింగ్స్ ఉంటారు కదండి వాళ్ళకండి. ఇవి ఈజీగా చూసుకుంటే యాంత్రిక్ మెకానికల్లో 31 పోస్టులు అవైలబిలిటీలో ఉన్నాయండి, యాంత్రిక్ ఎలక్ట్రికల్లో చూసుకుంటే 7 పోస్టులు అవైలబుల్లో ఉన్నాయండి, యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్లో చూసుకుంటే 10 పోస్టులు అవైలబిలిటీలో ఉన్నాయండి. ఈ పోస్టుల అవైలబిలిటీ బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ చూసుకునేటట్టయితే ఏజ్ లిమిట్ ఇచ్చారండి మనకి, మినిమం ఏజ్ ఏమో 18 ఇయర్స్ ఉండాలండి, మ్యాక్సిమం ఏజ్ 22 ఇయర్స్ ఉండాలండి. అలాగే
జీడీ అండ్ యాంత్రిక్కి డేట్స్ ఇచ్చారండి. ఈ డేట్స్ మధ్యలో ఉండాలి. జీడీ జనరల్ డ్యూటీ వాళ్ళకి, యాంత్రిక్ వాళ్ళకి, నావిక్ జనరల్ డ్యూటీ వాళ్ళకి 1 August 1999 టు 31 July 2003 ఈ లోపు ఎవరు ఈ మధ్యలో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలండి. అదే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారు కదండి, 1 August 1999 టు 30 September 2003 ఈ మధ్యలో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలండి. మిగతా ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అనేవి యాజ్ పర్ రూల్స్ ఉంటాయండి. మనం ఒకసారి వాటిని కూడా ఒకసారి చెక్ చేద్దామండి. ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అనేవి మనం నోటిఫికేషన్లో డీటెయిల్గా చెక్ చేద్దామండి. ఇంకా ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకునేటట్టయితే హైట్ అనేది మినిమం 157 సెంటీమీటర్స్ ఉండాలండి. సారీ 157 మీటర్స్ కాదు, 157 సెంటీమీటర్స్ ఉండాలండి. చెస్ట్ ఎక్స్పాన్షన్ వాళ్ళు మెన్షన్ చేసిన దాని ప్రకారం ఉండాలండి. మనం ఆఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా చూద్దాం. ఎక్స్పాన్షన్ మాత్రం 5 సెంటీమీటర్స్ ఉండాలండి ఖచ్చితంగా. వెయిట్ మాత్రం వాళ్ళు ఎంతైతే అంటే మీ హైట్ బట్టి బీడిఎం అనేది మనం క్యాల్కులేట్ చేస్తాం కదండి, ఆ బీడిఎం కన్నా 10% ఎక్స్ట్రా ఉండొచ్చండి. అంతకు మించి ఉంటే మాత్రం వాళ్ళు తీసుకోరు. హెయిరింగ్ అనేది నార్మల్గా ఉండాలండి. విజిబుల్ అంటే ఎవరు మాట్లాడింది అయినా పర్ఫెక్ట్గా వినబడేటట్టు ఏం కాకుండా నార్మల్గా వినబడేటట్టు ఉండాలి. విజువల్ స్టాండర్డ్ బెటర్ ఐకి 6x36 ఉండాలి, అండ్ 6x36 అనేది వరస్ట్ ఐకి కూడా ఉండాలండి. సో ఇవండి ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీరు ఎగ్జామ్స్ అన్నీ క్వాలిఫై అయినా సరే మీరు ఫిజికల్ టెస్ట్ అంటే మెడికల్ టెస్ట్ చేసేటప్పుడు ఈ మూడు మెన్షన్ చేస్తారండి. ఈ మూడు ఈ ఎన్ని నోటిఫికేషన్లు ఎవరైతే సారీ ఈ కండిషన్స్ అన్నీ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే చివరికి ఎలిజిబిలిటీ అయ్యి వాళ్ళే ట్రైనింగ్కి వెళ్తారండి. ఈ 10% ఎక్స్ట్రా వెయిట్ ఉన్నా సరే దాని ప్రాబ్లం కాదండి, వాళ్ళు అందులో కరగ తీసేస్తారు 6 months 1 year ట్రైనింగ్లో. ఓకే, అర్థమైందనుకుంటా. ఇంకా డీటెయిల్గా ఆఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్దామండి. మర్చిపోయానండి, ఇంకొక ఉంది కదండి అప్లికేషన్ ఫీజు అనేది మనం చూడాలి కదండి. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఫర్ అదర్స్ అంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 250 రూపీస్ అండి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి నిల్ అండి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా మ్యాక్సిమం నిల్. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఇందులో ఎలిజిబిలిటీ లేదండి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుందండి. ఏ టైప్లో చేయొచ్చు చూసారండి, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ద్వారా చేయొచ్చు, లేదంటే యూపీఐ ద్వారా చేసుకోవచ్చు, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. దీంతో ప్రాబ్లం లేదండి. ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దామండి. అది ఏ రోజు పబ్లిష్ చేశారనేది కూడా ఇచ్చారండి. ఏ రోజు నుంచి స్టార్టింగ్ అప్పుడు అప్లికేషన్ స్టార్టింగ్ అప్పుడు అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందనే మనకు చూస్తామండి. ఇప్పుడు అలా చూసుకునేటట్టు అయితే ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసారు కదండి. జనరల్ డ్యూటీ వరకు ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలండి ఖచ్చితంగా. మైగ్రేటెడ్ సిటిజన్స్ కూడా నాట్ ఎలిజిబుల్ అండి వీళ్ళకి. నావిక్ జనరల్ డ్యూటీ వాళ్ళు 10+2 పాస్ అయ్యి ఉండాలి మనం చెప్పుకున్నాం కానీ డీటెయిల్గా అదే అక్కడ మెన్షన్ చేశారండి. యాంత్రిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి ఏంటి, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి ఏంటి, ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ మనం మాట్లాడుకునేవండి. ఇవి వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇప్పుడు మనం అక్కడ డిస్కస్ చేసాం కదండి, అవే వేకెన్సీ డీటెయిల్స్ అండి ఇవి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి, Stage 1, Stage 2 ఎవరైతే, Stage 3 ఎవరైతే క్వాలిఫై ఉంటారో, Stage 4లో మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి, దాని ద్వారా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పాసింగ్ మార్క్స్ మినిమం మార్క్స్ ఎంత అనేది, Stage 1లో ఎంత రావాలి, Stage 2లో ఎంత రావాలి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. ఎవరైతే జనరల్ ఫర్ అదర్స్ అని చెప్పుకున్నాం కదండి, జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి Stage 1లో 30 మార్క్స్ రావాల్సి ఉంటుందండి. ఇది డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళు నావిక్ ఎవరైతే వాళ్ళు అప్లై చేసుకుంటారో వాళ్ళకండి. అలాగే జనరల్ డ్యూటీ వాళ్ళు ఉంటారు కదండి 10+2 అప్లై చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి 50 మార్క్స్ రావాలండి ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 44 మార్క్స్ రావాల్సి ఉంటుంది. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి మాత్రం 27 మార్క్స్ రావాల్సి ఉంటుందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ టీబీటీలో. ఈ నావిక్ జీడీ వాళ్ళకి ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ కలిపి 50 రావాల్సి ఉంటుందండి జనరల్ డ్యూటీ వాళ్ళకి. అది ఫస్ట్ స్టేజ్లో 30 రావాలండి, సెకండ్ స్టేజ్లో 20 మార్క్స్ మినిమం రావాల్సి ఉంటుందండి. ఖచ్చితంగా వాళ్ళు పాస్ అయ్యాల్సి ఉంటుంది, కంపల్సరీ పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత ఈ 20 మార్క్స్ రావాలండి. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా నావిక్ జీడీలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ స్టేజ్లో 27 మార్క్స్ రావాలి, ప్లస్ సెకండ్ స్టేజ్లో 17 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాంత్రిక్ ఎలక్ట్రికల్ ఉంది కదండి, అది Stage 1 అండ్ Stage 3 కలిపి 50 మార్క్స్ రావాలండి. ఫస్ట్ స్టేజ్లో కంప్లీట్ డెఫినెట్గా 30 మార్క్స్ రావాలండి, అండ్ డెఫినెట్గా థర్డ్ దీంట్లో 20 మార్క్స్ రావాలండి. టోటల్గా 50 మార్క్స్ కంపల్సరీగా రావాలండి. సో అవి కంప్లీట్గా
అవి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అండి, అంతవరకు వస్తే తీసుకుంటారని. ఎందుకంటే మెడికల్లో రిజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి అంతవరకు అండి. మేడం యాంత్రిక ఎలక్ట్రానిక్స్ ఉంది కదండి, ఫస్ట్ స్టేజెస్ ఫోర్త్ స్టేజ్ కలిపి 30+20, అంటే ఫస్ట్ స్టేజ్లో 30 మార్క్స్ మినిమం రావాలండి, ఫైనల్ స్టేజ్లో 20 మార్క్స్ మినిమం రావాలి. టోటల్ చూసుకుంటే 50 మార్క్స్ అండి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యాజ్ యూజువల్ అండి 27+17 14 44 మార్క్స్ వస్తే సరిపోతుందండి. అలాగే యాంత్రిక మెకానికల్ చూసుకునేటట్టయితే సేమ్ అండి, జనరల్ అదర్ కేటగిరీ వాళ్ళకి 50 మార్క్స్ రావాలండి, ఫస్ట్ స్టేజ్లో 30 అండ్ థర్డ్ స్టేజ్లో 20 మార్క్స్ కలుపుకొని మనకి 50 మార్క్స్ రావాల్సి ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా సేమ్ అండి, ఫస్ట్ స్టేజ్లో 27, సెకండ్ స్టేజ్ అదే లాస్ట్ స్టేజ్లో 17 కలిపి 44 మార్క్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. మినిమం క్వాలిఫికేషన్ అండి, దానికన్నా ఎక్కువే కట్ ఆఫ్ తీస్తారు, దానికి ప్రాబ్లం కాదండి. సబ్జెక్ట్ వైజ్ సెక్షన్ వైజ్ చూసుకుందామండి, ఫస్ట్ స్టేజ్ సిబిటీలో ఎలా ఉంటాయి, సెకండ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్గా మనకు 4 స్టేజెస్ 5 స్టేజెస్ ఉన్నాయండి. ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్స్లో ఏది ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేసేటట్టయితే, ఫస్ట్ స్టేజ్లో మ్యాథ్స్ అనేది 20 మార్క్స్కి ఇస్తారండి, సైన్స్ అనేది 10 మార్క్స్కి ఉంటుంది, ఇంగ్లీష్ 15 మార్క్స్కి ఉంటుంది, రీజనింగ్ 10 మార్క్స్కి ఉంటుంది, జీకే 5 మార్క్స్కి ఉంటుందండి. ఈ మొత్తంలో కలిపి అదర్ క్యాండిడేట్స్కి 30 అండి పాసింగ్ మార్క్స్ అండి, మినిమం పాసింగ్ మార్క్స్ అవి. 27 అండి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మినిమం పాసింగ్ మార్క్స్ అండి. అలాగే సెక్షన్ 2లో చూసుకున్నట్టయితే మ్యాథ్స్ 25 ఫిజిక్స్ 25 ఉంటాయండి 50 మార్క్స్కి, ఇందులో 20 మార్క్స్ ఖచ్చితంగా రావాలండి. సెక్షన్ 3 ఉంది కదండి మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద ఉంది కదా, అంటే ఇక్కడ సెక్షన్ 1 సెక్షన్ 2 అంటే ఇంకేం కాదండి, ఫస్ట్ యాంత్రిక్ ఇచ్చారు కదండి, యాంత్రిక్ జీడీకి ఏమో ఫస్ట్ పేపర్ అండి జనరల్ డ్యూటీ వాళ్ళకి. సెక్షన్ 2 అంటే యాంత్రిక్ డీబీ ఇచ్చారు కదండి డొమెస్టిక్ బ్రాంచ్, వాళ్ళకి మాత్రం మ్యాథ్స్ 25 ఫిజిక్స్ 25 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుందండి. జీడీ జనరల్ డ్యూటీ వాళ్ళకి మాత్రం 20 10, మ్యాథ్స్ 20కి, సైన్స్ 10, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10, జీకే 5 మార్క్స్కి ఉంటుందండి ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అలాగే సెక్షన్ 4 చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 50 మార్క్స్కి ఉంటుందండి. ఇది మనకి ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడుతున్నామండి. మనకి మినిమం అన్ని ఇంకా యాంత్రిక అన్నీ కూడా 50 మార్క్స్ ఆయా క్యాడర్ బట్టి ఉంటాయండి, దాంట్లో మినిమం 20 మార్క్స్ రావాలండి ప్రతిదానికి, మినిమం క్వాలిఫికేషన్ అండి. డిప్లొమా లెవెల్ మెకానికల్ ఇంజనీరింగ్ సిలబస్ మీద ఉంటుందండి, లేదంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా లెవెల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిలబస్ మీద, లేదంటే డిప్లొమా లెవెల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ దీని క్యాడర్ మీద ఉంటుందండి, దాని ప్రకారం మీరు. సో డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇండివిజువల్ కేటగిరీలో వాళ్ళకి మాత్రం ఫైనల్ ఎగ్జామ్ అనేది 50 మార్క్స్ ఉంటుందండి, 50 మార్క్స్ మినిమం క్వాలిఫికేషన్. జనరల్ కేటగిరీ వాళ్ళకి 20 మార్క్స్ రావాలండి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 17 మార్క్స్ రావాలండి, అది మినిమం క్వాలిఫికేషన్ అండి. ఇంకా స్టేజ్ 2 అదంతా స్టేజ్ 1 గురించి అండి. స్టేజ్ 2లో 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుందండి, అది కూడా 7 మినిట్స్లో పరిగెట్టాలండి. 7 మినిట్స్ అని చెప్తారు కానీ దానికన్నా ముందే వాళ్ళు తీసుకుంటారండి. అలాగే 20 స్క్వాట్ అప్స్ అండి, అంటే కిందకి పైకి లాగడం వాళ్ళు ఉంటాయి కదా, అండ్ 10 పుషప్స్ చేయాల్సి ఉంటుందండి, 20 పుల్అప్స్ అండ్ 10 పుషప్స్ చేయాల్సి ఉంటుంది. ఇదండి ఫిజికల్ ఫిట్నెస్ గురించి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి తర్వాత, దీంట్లో ఎవరైతే ఫిజికల్ టెస్ట్లో పాస్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఆ తర్వాత స్టేజ్ 2 తర్వాత ఇనిషియల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. స్టేజ్ 2లో ఎవరైతే మెడికల్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళు స్టేజ్ 3కి అవైలబిలిటీలోకి వస్తారండి. స్టేజ్ 3లో పెద్దగా గ్యాప్ ఉండదండి, ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు స్టేజ్ 3కి వస్తారండి. స్టేజ్ 3లో వీళ్ళు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారండి. ఎంతవరకు ఏంటి, మన ప్రీవియస్ దాంట్లో మన గ్రాడ్యుయేషన్ అదే మన ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారండి, ఇందులో మన క్యాస్ట్ ఇన్కమ్ లెవెల్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లు అన్నీ ఉంటాయండి, పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ మెడికల్ టెస్ట్ చేస్తారండి, మనం తీసుకునే ముందు వెయిట్ కానీ హైట్ కానీ ఇవన్నీ మెజర్ చేస్తారు కదండి. ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు మెడికల్ టెస్ట్ చేస్తారు, వాటిలో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకుంటారండి. ఇంకా ఫైనల్ స్టేజ్ ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు ఇంటర్వ్యూకి తీసుకుంటారు, సారీ ట్రైనింగ్ కోసం పిలుస్తారు. ఆ ట్రైనింగ్లో ఎవరైతే పర్ఫెక్ట్గా సెట్ అయ్యి 6 మంత్స్ ట్రైనింగ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళని డైరెక్ట్గా పోస్ట్ చేస్తారండి, జాబ్లో పోస్ట్ చేస్తారు. ఎవరైతే ఇది ఉందో వాళ్ళని ట్రైనింగ్లో కంటిన్యూ చేస్తారు, లేదంటే ఆ క్యాండిడేట్స్కి ఇంట్రెస్ట్ లేదనుకుంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు అండి. ఇదండి కంప్లీట్ డీటెయిల్స్. మీకు
లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇప్పటికి ఇంకా దాని అఫీషియల్ వెబ్సైట్ అప్లికేషన్ లింక్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లింక్ అది ఒకవేళ స్టార్ట్ అయిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ యాడ్ చేస్తానండి. ప్రస్తుతానికైతే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు. అలాగే దీని నోటిఫికేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో శాలరీ అండ్ అడిషనల్ లెవెల్స్ అనేది మీరు నోటిఫికేషన్లో ఇంకా క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు. నార్మల్గా సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత అనేది నేను ఆల్రెడీ చెప్పేశానండి. సో థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎంతవరకు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కింద మన ఛానల్ లింక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్క ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మేము ఇటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది ఎన్నిసార్లు మేము అప్లోడ్ చేసినా సరే మీకు అనేది నోటిఫికేషన్ కింద వస్తుందండి. అక్కడి నుంచి మీరు జాబ్ అప్డేట్స్ అనేవి ఫాలో అవ్వచ్చండి. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.